ప్రస్తుతం సమాజంలో అనేక రకాల వింత వ్యాధులు వెలుగులోకి వస్తున్నాయి. ఎప్పుడు చూడని వినని వ్యాధుల పేర్లు మనం వినిపిస్తున్నాయి. అయితే కొన్నింటికి చికిత్స ఉండగా మరికొన్నింటికి మాత్రం ఇంకా పూర్తి స్థాయిలో ఔషధాలు లేవు. ఇక కొన్ని రకాల వ్యాధుల గురించి తెలుసుకున్నప్పుడు చాలా విచిత్రంగా అనిపిస్తుంది. తాజాగా ఓ వ్యాధి కేవలం మగపిల్లలకు మాత్రమే వస్తుందట. ఆ వ్యాధి వచ్చిందంటే ఇక అంతే సంగతులు. దీనికి సరైన చికిత్స కూడా అందుబాటులో లేదని పలువురు వైద్యులు చెప్తున్నారు. ఇంతకీ ఈ వ్యాధి ఏంటి, దాని వివరాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మగపిల్లలకు మాత్రమే సోకే ఆ వ్యాధి పేరు డుచెన్ మస్కులర్ డిస్ట్రోఫీ. దీనినే పీడియాట్రిక్ న్యూరోమస్క్యులర్ డిజార్డర్ అని కూడా అంటారు. ఇది ఒక జన్యుపరమైన వ్యాధి అని వైద్యులు చెప్తున్నారు. అంటే పుట్టుకతోనే వ్యాధి అనేది పిల్లల్లో వస్తుంది. అయితే కొందరికి వెంటనే ఈ వ్యాధి లక్షణాలు కనిపించగా మరికొందరికి మాత్రం ఆలస్యంగా వెలుగులోకి వస్తాయి. ఈ వ్యాధి ఎక్కువగా మగపిల్లల్లో వస్తుందని వైద్యులు చెప్తున్నారు. చిన్న పిల్లలను ఈ డుచెన్ మస్కులర్ డిస్ట్రోఫీ అనే వ్యాధి ప్రభావితం చేస్తుంది. ఇక ఈ వ్యాధి సోకిన వారికి కండరాల్లో బలహీనత ఏర్పడుతుంది. అంతేకాక ఈ వ్యాధి తీవ్రమైతే కాళ్ళు చొచ్చుబడతాయని వైద్యులు చెప్తున్నారు. 4 ఏళ్ల వయసు నుంచి ఈ వ్యాధి వస్తుంది. అంత చిన్న వయసులో సోకిన ఆ వ్యాధి ఊహకందని విధంగా వేగంగా వ్యాప్తి చెందుతుంది. పలు జన్యుపరమైన లోపాలు వంశపారంపర్యంగా మగపిల్లలో సంభవించే నాడీ కండరాల రుగ్మతగా వైద్యులు తెలిపారు. ఇక ఈ వ్యాధి సోకిన పిల్లలు తీవ్రమైన కండరాల బలహీనతలోనవుతారు. అంతేకాక నడవలేకపోవడం, శ్వాసకోశ సమస్య వంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇటీవలే తెలంగాణ రాష్ట్రంలోనూ 2 అన్నదమ్ములు ఈ వ్యాధి బారిన పడిన సంగతి తెలిసిందే. ఈ సమయంలోనే డుచెన్ మస్క్యులర్ డిస్ట్రోఫీ అనే వ్యాధి గురించి వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఇతర దేశాల్లో కనిపించే వ్యాధి తెలంగాణలో కనిపించడంతో అందరిలోనూ తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. ఇక ఈ వ్యాధి గురించి తెలుసుకుంటే అనేక ఆసక్తికర విషయాలు ఉన్నాయి. ఇటీవలే ఈ వ్యాధి సోకిన తెలంగాణకు చెందిన 2 సోదరులు 4 ఏళ్ల పాటు అందరి పిల్లల్లా మాదిరిగానే సాధారణంగా ఉన్నారు. చక్కగా ఆడుతూ పాడుతూ చలాకీగా ఉన్నారు. అయితే అకస్మాత్తుగా ఒకసారి పెద్ద అబ్బాయి శారీరకంగా బలహీనంగా మారడం ప్రారంభమైంది. దీంతో ఆ పిల్లాడి తల్లిదండ్రులు వైద్యులను సంప్రదించగా అసలు ఈ విషయం తెలిసి షాక్ అయ్యారు. ఇది జన్యుపరమైన వ్యాధి అని చెప్పడంతో వెంటనే వారి చిన్న కుమారుడికి కూడా పరీక్షలు చేయించారు. దీంతో 2 సోదరులు ఈ మస్కులర్ డిస్ట్రోఫీ వ్యాధి బారిన పడినట్లు వైద్యులు తెలిపారు. ఒకే తల్లి గడుపులో పుట్టిన పిల్లలకు ఈ వ్యాధి సోకే అవకాశం 99% ఉంటుంది అని వైద్యులు తెలిపారు. ఈ వ్యాధి సోకిన పిల్లలు యుక్త వయస్సు దాటి జీవించడం కష్టమేనని వైద్యులు తెలిపారు. ఈ వ్యాధి గురించి ప్రజల్లో అవగాహన కల్పించడం ముఖ్యమని వైద్యులు చెప్తున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్ యాక్టర్ అవసరాల శ్రీనివాస్ కూడా ఈ వ్యాధిపై అవగాహన కలిగించే ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. మరి ఈ విచిత్రమైన వ్యాధి గురించి మీ అభిప్రాయాలు ఏంటో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.